అస్సలాము అలైకుమ్ మౌలానా ఎహ్సన్ రజా గారు, నేను మీ ప్రసంగాలు వీక్షిస్తూ ఉంటాను. చాలా బాగుంటాయి. అల్హమ్దులిల్లా దానిపై అమలు కూడా చేస్తూ ఉంటాను. ఈరోజు మీతో నా ప్రశ్న ఏమిటంటే, ఒక ముస్లిం ఎవరైనా చనిపోతే చాలిస్మా బర్సి చేయొచ్చా చేయకూడదా? కొంతమంది ముస్లింలు చేయొచ్చు అంటారు, కొంతమంది ముస్లింలు చేయకూడదు అంటారు. దీని గురించి ఇస్లామాన్ని మనకి ఏమి బోధిస్తుంది, ఖురాన్ మనకి ఏం తెలియజేస్తుంది అనేది మీరు ఖురాన్ వెలుగులో చాలిస్మా బర్సి గురించి తెలియజేస్తుందని ఆశిస్తున్నాను. కొంతమంది ముస్లింలు చెబుతా ఉంటారు ఇస్లాంలో చాలిస్మా బర్సి ఇటువంటి పనులు చెయ్యరాదు. ఖురాన్ మరియు హదీస్ లో దీనికి ఆధారంగా ఈ యొక్క మాటలు మీకు ఎక్కడ కూడా కనపడవు. కనుకనే ఇస్లాంలో ఇటువంటి పనులు చేయడం తప్పు అని చెబుతా ఉంటారు. రెండు సోదరులరా, వారు చెప్పే ఈ యొక్క మాట ఎంతవరకు వాస్తవం ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. వారు చెప్పే ఈ యొక్క మాట అబద్ధం. ఇస్లాంలో చాలిస్మా చేయవచ్చు, ఇస్లాంలో బర్సి చేయవచ్చు. రెండు సోదరులరా, దీనికి ఆధారంగా నేను మీకు ఖురాన్ నుంచి దలీలిస్తాను, ఖురాన్ నుంచి నేను రిఫరెన్స్ ఇస్తాను, ఖురాన్ నుంచి నేను ఈరోజు మీకు ఆధారం ఇస్తాను. శ్రద్ధ చూపండి, మీ యొక్క ఇమాన్ తాజ్ అవుతుంది. దానికన్నా ముందు మనం తెలుసుకుందాం అసలు బర్సి అంటే ఏమిటి, చాలిస్మా అంటే ఏమిటి. ఎప్పుడైతే ఒక ముస్లిం చనిపోతాడు, చనిపోయినప్పటి నుంచి 40వ రోజు దాకా ఇంట్లో ఉన్న సభ్యులందరూ ఏం చేస్తారు తెలుసా, ఖురాన్ యొక్క వాక్యాలు చదువుతూ ఉంటారు, సూరే యాసీన్ చదువుతారు, సూరే బక్రా చదువుతారు, సూరే ఫాతిహా చదువుతారు, సూరే ఖలాస్ చదువుతారు, ఇతర ఇతర సూరాలు చదువుతారు. ఇంకా ఎక్కువగా ఖురాన్ చదవడం వచ్చిన వారైతే ఏం చేస్తారో తెలుసా, 10 సార్లు ఖురాన్ చదువుతారు, 20 సార్లు ఖురాన్ చదువుతారు, 50 సార్లు ఖురాన్ చదువుతారు. దాని తర్వాత 40వ రోజు ఎప్పుడైతే వస్తుందో ఆ చదివిన ఖురాన్ యొక్క పుణ్యాన్ని చనిపోయి ఉన్న ముస్లిం కి చేర్చమని అల్లాహతో వారు దువా చేస్తారు. సోదరులరా, సోదరిమల్లారా, 40వ రోజు జరిగే పని ఇదే. దాని తర్వాత రెండో పని ఏమిటంటే, చనిపోయి ఉన్న మనిషికి పుణ్యం ఇక ఎక్కువగా చేరాలని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే భోజనం తయారు చేస్తారు, మరియు ఆ యొక్క భోజనం కేవలం పేదవారికి మాత్రమే పెడతారు. సోదరులరా, సోదరిమల్లారా, ఇది చాలిస్మా నాడు జరిగే పని. అదే విధంగా బర్సి నాడు ఏం జరుగుతుందంటే, చనిపోయిన మనిషి ఎప్పుడైతే సంవత్సరం తిరిగి అదే రోజు మళ్ళీ వస్తుందో సేమ్ డే నాడు ఫాతిహ మళ్ళీ పెడతారు, మళ్ళీ భోజనం తయారు చేసి పేదవారికి పెడతారు. మరియు ఫాతిహ చదివే సమయంలో ఏం చేస్తారో తెలుసా, సూరే యాసీన్ ఎన్నిసార్లు అయితే చదివారో ఆ యొక్క పుణ్యాన్ని ఆ మనిషికి చేర్చమని అల్లాతో దువా చేస్తారు. ఆ సమయంలో 100 సార్లు ఖురాన్ చదివిన వారు కూడా ఉంటారు, ఆ సమయంలో సూరే యాసీన్ 50 సార్లు చదివిన వారు కూడా ఉంటారు, దురూద్ షరీఫ్ 100,000 సార్లు చదివిన వారు కూడా ఉంటారు. సోదరులారా, సోదరిమల్లారా, మనసులో చేపెట్టి నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి, ఖురాన్ చదివి ఆ యొక్క పుణ్యాన్ని చనిపోయి ఉన్న ముస్లిం కి చేర్చడం ఈ యొక్క పని మంచి పనా లేదంటే చెడ్డ పనా? సోదరులారా, ఈ యొక్క పని ప్రతి ముస్లిం చెప్తాడు, ఈ యొక్క పని చేయడం చాలా మంచిది అని చెప్పి సోదరులారా, సోదరి మల్లారా, ఇప్పుడు రండి, ఈ యొక్క పని చేయడం ఖురాన్ లో ఎక్కడ ఉంది, ఈ యొక్క పని చేయడం హదీస్ లో ఎక్కడ ఉంది? అయితే రండి, ఖురాన్ షరీఫ్ ఎత్తండి, సూరే ఇబ్రాహీం ని ఎత్తండి. సూరా నంబర్ 14 ఆయత్ నంబర్ 41లో అల్లాహ్ స్వయంగా ఈ విధంగా అంటున్నాడు, అల్లాహుమ్మగ్ఫిర్లి వలి వాలిదయ్యా వలిల్ ముఅ్మినీనా యౌమ యఖూముల్ హిసాబ్. దీని యొక్క అర్థం ఏమిటంటే, ఓ ప్రజలారా, మీరు మీ కోసం దువా చేయండి, మీ తల్లిదండ్రుల కోసం మీరు దువా చేయండి, మరియు ఇతర ముస్లింల కోసం కూడా మీరు దువా చేయండి అని అల్లాహ్ స్వయంగా ఖురాన్ లో తెలియజేస్తున్నాడు. సోదరులారా, సోదరిమల్లారా, 40వ రోజున చాలిస్మా నాడు బర్సి నాడు ఈ అహ్లె సున్నత్ వ జమాత్ ఏం పని చేస్తుంది? ఇతర ముస్లిం కోసం దువానే కదా చేసేది, ఇతర ముస్లిం కి ఇంకా ఎక్కువగా పుణ్యం చేర్చాలని ఏం చేస్తుంది? ఖురాన్ యొక్క వాక్యాలు చదువుతుంది, సూరే యాసీన్ చదువుతుంది. సూరే యాసీన్ చదవడం తప్పని చెబుతున్నావా? ఫాతిహ చేయడం తప్పని చెబుతున్నావా? సూరే యాసీన్ చదివి ఆ యొక్క పుణ్యాన్ని ఆ చనిపోయి ఉన్న ముస్లిం కి చేర్చడం ఈ యొక్క పని తప్పని చెబుతున్నావా? ఖురాన్ చదవడం తప్పని చెబుతున్నావా? ఇంకా నువ్వేం ముస్లిం అవుతావు? అల్లాహ్ స్వయంగా ఖురాన్ లో తెలియజేస్తున్నాడు కదా, మీరు ఇతర ముస్లింల కోసం దువా చేయండి, మేము 40వ రోజున చేసే
చేసే పని కూడా అదే కదా. ఓ అల్లాహ్, ఈ యొక్క పుణ్యాన్ని ఫలానా మనిషి పైన చేర్చు అని మేము దువా చేస్తాం. ఓ అల్లాహ్, ఈ యొక్క పుణ్యాన్ని మా యొక్క తండ్రి గారి పైన చేర్చు అని మేము దువా చేస్తాం. ఓ అల్లాహ్, ఆయనకి స్వర్గంలో స్థానం ఇవ్వు అని మేము దువా చేస్తాం. సోదరులారా, సోదరి మల్లారా, మీ తల్లిదండ్రులు ఒకవేళ నరకంలో ఉంటే వారి యొక్క పాపాల వలన, మీరు చేసే ఈ యొక్క కార్యక్రమం వలన వారు స్వర్గంలోకి కూడా వెళ్ళవచ్చు. మీ యొక్క ఇమాన్ని ఈరోజు నేను రక్షించాలనుకున్నాను. మీ యొక్క తల్లిదండ్రుల్ని మీరు కాపాడాలనుకుంటే, మీ యొక్క తల్లిదండ్రుల్ని మీరు స్వర్గంలోకి పంపించాలంటే చాలా ఈజీ వే అండి ఇది. 40వ రోజున, జియారత్ రోజున మరియు బర్సీ రోజున మీరు ఫాతియా ఖాని చేయండి, ఖురాన్ చదవండి. మిగతా రోజుల్లో కూడా మీరు ఖురాన్ చదవండి. ప్రతి శుక్రవారం నాడు మీరు దురూద్ షరీఫ్ చదవండి. ప్రతి శుక్రవారం నాడు మీరు సూరే ఇఖ్లాస్ చదవండి, సూరే ఫాతియా చదవండి, చార్ కుల్ చదవండి. దాని తర్వాత ఈ యొక్క పుణ్యాన్ని మీ యొక్క తల్లిదండ్రుల కోసం, మీ యొక్క పూర్వీకుల కోసం, వారి కోసం చేర్చండి. అల్లా దీన్ని తప్పకుండా స్వీకరిస్తాడు. సోదరులారా, సోదరి మల్లారా, ఈ యొక్క మాటలో నేను స్వయంగా చెప్పలేదు, ఖురాన్ లో అల్లా అంటున్నాడు. ఇతర ముస్లింల కోసం మీరు దువా చేయండి, అల్లా దీన్ని తప్పకుండా స్వీకరిస్తాడు. ఖురాన్ చెబుతుంది ఇతర ముస్లిం కోసం దువా చేయమని, ఇది నేను చెప్పడం లేదు కదా సోదరులారా, సోదరి మల్లారా. కనుకని ఇతర ముస్లింల కోసం మీరు దువా చేస్తా ఉండండి, అల్లా తప్పకుండా మీ యొక్క దువాని స్వీకరిస్తాడు. అలాగే ఎవరైతే ఈ యొక్క పని చేయడం తప్పు, చాలిస్మా చేయడం తప్పు, బర్సీ చేయడం తప్పు అని చెబుతా ఉంటారో, ముందు అటువంటి మనుషులు చెప్పండి, నువ్వు ఇబ్లీస్ యొక్క మార్గంలో ఉన్నావని తెలియజేస్తూ అటువంటి మనుషులతో మీరు దూరం అవ్వండి. మీ యొక్క ఇమాన్ని రక్షించుకోండి. సోదరులారా, సోదరి మల్లారా, చనిపోయేంత వరకు మీరు మీ యొక్క పూర్వీకుల కోసం, మీ తల్లిదండ్రుల కోసం మీరు ఖురాన్ యొక్క వాక్యాలు చదివి ఆ యొక్క పుణ్యాన్ని వారికి చేర్చమని అల్లాతో దువా చేస్తా ఉండండి. ఎప్పుడైతే మీ పిల్లలు ఈ యొక్క పని చూస్తారో, మీ పిల్లలు కూడా తప్పకుండా మీకోసం దువా చేస్తారు, మీ పిల్లలు కూడా మీకోసం ఈ యొక్క పని చేస్తారు. దాని తర్వాత ఒకవేళ మీ యొక్క పాపాల వలన మీరు నరకానికి వెళ్ళినట్లయితే, మీ పిల్లల వలన మీరు స్వర్గంలోకి వెళ్ళే అనుమతి అల్లా మీకు ప్రసాదిస్తాడు. కనుకనే తప్పకుండా ఇటువంటి పనులు చేస్తూ ఉండండి. మీ యొక్క ఇమాన్ని రక్షించుకోండి.